అండి అందరు నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ దాకా వచ్చాం. సో సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నిజంగా ఎప్పుడెప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవుద్దా, మా ఆడియన్స్కి ఇది ఎప్పుడు చూపిద్దామని బాగా ఎక్సైట్ అవుతూ వచ్చాం మేము, ఎస్పెషల్లీ నేను జీవన్ గారు అయితే. నేను ఇవాళ టెక్నీషియన్స్ గురించి అయితే మాట్లాడను, అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి నేను. సో బట్ నేను మెయిన్ థింగ్ మాట్లాడాల్సింది ఆడియన్స్ గురించి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ దాకా మాకు ఎంతో సపోర్ట్ వస్తున్నారు ఆడియన్స్ అందరికీ, చాలా 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 థ్యాంక్స్. ఎస్పెషలీ మా ట్రైలర్కి ఆల్మోస్ట్ 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ మా జడ సాంగ్కి అయితే దాదాపు 45,000 రీల్స్, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఎక్కువ అనుకుంటా సార్ రీల్స్, 45,000 రీల్స్ దాకా వెళ్ళింది. సో నిజంగా అంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు కానీ ఐ వాజ్ రియల్లీ స్పీచ్లెస్, నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఐ వాజ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఫైనల్గా మా సినిమా ఇప్పుడు మేము ఇలా కష్టపడుతూ లైక్ యూనో ఒక్కొక్క సాంగ్ కానీ ట్రైలర్ కానీ ఇలా రిలీజ్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఒక్క పోస్టర్తో మా సినిమా ఒక ఇది స్థాయి మారిపోయింది, అది యూవీ క్రియేషన్స్. సో వంశీ గారి, ప్రమోద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రావడం వల్ల నిజంగా ఒక స్థాయికి వచ్చాం, మా సినిమా మొత్తం ఒక వేరే స్థాయికి వెళ్ళిపోయింది. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఈ నెల జూన్ 24th మా సినిమా రిలీజ్ అవుతుంది చోర్ బజార్. మీరందరూ థియేటర్స్కి రావాలి, మా సినిమా చూడండి ప్లీజ్. అండ్ ఇది అయితే ఇంకా ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. సో మీ ఫ్యామిలీస్తో చేంజ్ చేయొచ్చు సినిమా ఇది. అండ్ ఇకపై నుంచి ఇంకా ప్రమోషన్స్ జరగబోతున్నాయి, ఇంటర్వ్యూస్ కానీ, నెక్స్ట్ మేము కాలేజ్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం, వాటన్ని ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉంటాం. అండ్ వెరీ సూన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అండ్ రిలీజ్ కూడా రాబోతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ మా సినిమా థియేటర్స్లో చూడండి. మిమ్మల్ని అందరినీ ఆశించాలని మనసుపూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.